తెలుగు చలనచిత్ర రంగంలో మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసినప్పటికీ విభిన్నమైన పాత్రల ద్వారా తనకంటూ ఓ ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్నారు రామ్ చరణ్ తేజ్. ముద్దుగా అభిమానులు చెర్రీ అని పిలుచుకునే ఈ మగధీరుడు తను చేసిన చిత్రాల ద్వారా, పోషించిన పాత్రల ద్వారా అన్ని వర్గాల ప్రేక్షకుల చేత మెగాధీరుడే అనిపించుకున్నారు. 1985 మార్చి 27 చిరంజీవి సురేఖ దంపతులకు జన్మించిన కొనిదెల రామ్ చరణ్ తేజ్ 2007 వచ్చిన చిరుతతో హీరోగా వెండితెరపై తొలి అడుగు వేశారు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విజయవంతం అవడంతో పాటు తనకు ఆ సంవత్సరానికి ఉత్తమ నూతన నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డుతో పాటు నంది స్పెషల్ జ్యూరీ అవార్డులను కూడా అందించింది. ఆ తరువాత ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా తెలుగు చిత్రసీమలో రికార్డులనే తిరగరాసింది. ఆ సంవత్సరానికి ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డుతో పాటు మరోసారి నంది స్పెషల్ జ్యూరీ అవార్డును కూడా అందించింది. ఓ సందర్భంలో మెగాస్టార్ చిరంజీవి గారే తన కెరీర్ లో ఈ మగధీర లాంటి పాత్రని చేసే అవకాశం లభించకపోవటం నటుడిగా ఈర్ష్యగానే ఉంది అని చెప్పటం విశేషం. ఆ తరువాత రామ్ చరణ్ 2010 బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఆరెంజ్ చిత్రంలో నటించారు. ఇప్పటికీ ఆరెంజ్ సినిమాలో పాటలు ట్రెండింగ్ లో ఉండటం విశేషంగా చెప్పుకోవాలి. ఆ ఏడాది తర్వాత 2011 సంపత్ నంది దర్శకత్వంలో వచ్చిన రచ్చా చిత్రం భారీ ఓపెనింగ్స్ ని రాబట్టింది. సంతృప్తికరమైన విజయాన్ని కూడా నమోదు చేసుకుంది. ఇక 2013 వివి వినాయక్ దర్శకత్వంలో నాయక్, పైడిపల్లి వంశీ దర్శకత్వంలో అల్లు అర్జున్ తో కలిసి ఎవడు, ఆ తరువాత అపూర్వ లాఖియా దర్శకత్వంలో తుఫాన్ లో నటించారు. ఇది అమితాబ్ బచ్చన్, జంజీర్ కు రీమేక్. 2014 కృష్ణవంశీ దర్శకత్వంలో గోవిందుడు అందరి వాడేలే. 2015 శ్రీను వైట్ల దర్శకత్వంలో బ్రూస్లీ. 2016 వచ్చిన ధ్రువ చిత్రంతో మళ్ళీ చక్కటి విజయాలని అందుకున్నారు. 2018 వచ్చిన రంగస్థలంలో చెవిటివాడిగా నటించి తన నట విశ్వరూపం ప్రదర్శించారు రామ్ చరణ్. ఆ చిత్రం విజయంతో పాటు ఎన్నో రికార్డులని తిరగరాసింది. ఇక 2019 జనవరిలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన వినయ విధేయ రామాలో నటిస్తూ అనతి కాలంలోనే పరిశ్రమలో తనకంటూ ఓ విభిన్నమైన శైలిని, చెక్క చెదరని ఇమేజ్ ని తన సొంతం చేసుకున్నాడు ఈ మగధీరుడు. అంతేకాదండో, నిర్మాతగాను మారిన రామ్ చరణ్ తనదైన పంతాలో మెగాస్టార్ చిరంజీవి గారితో 2017 ఖైదీ నెంబర్ 150 నిర్మించి ఓ పాటకి చిరుతో కలిసి స్టెప్పులు కూడా వేశాడు. అలాగే 2018 సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని నిర్మించి అభిరుచి గల నిర్మాతగాను మార్కులు కొట్టేశారు. తాజాగా అందరి దృష్టి ప్రఖ్యాత దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి భారీ చిత్రం ఆర్ఆర్ఆర్ పైనే ఉంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రూపొందుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ పాత్ర అందరినీ విశేషంగా అలరించడం ఖాయం అని ఇప్పటికే విడుదలైన టీజర్ పోస్టర్లు చెప్పకనే చెబుతున్నాయి. దర్శకుడు కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో వస్తున్న ఆచార్య సినిమాలో కూడా రామ్ చరణ్ ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. దీనితో పాటు రామ్ చరణ్ ప్రస్తుతం తమిళ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో చరణ్ తన కెరీర్ లోని 15వ చిత్రాన్ని చేస్తున్నారు. ఇంకా విభిన్న పాత్రలతో వెండితెరపై ఆయన ఎన్ని రికార్డులని తిరగరాస్తారో, ఇంకెన్ని అవార్డులని సొంతం చేసుకుంటారో వేచి చూద్దాం. మరింత ఎక్స్క్లూజివ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హై బాక్స్ ఆఫీస్ అండ్ ప్లీజ్ హిట్ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్.